मेडचल नियोजकवर्गम गुंडलपोचंपल्ली मुनिसिपालिटी पैधिनी नागु ऐदु पदकोंडु पन्नेंडु पदमूडु पद्नालुगु वार्डुल्लो पल अभिवृद्धि कार्यक्रमालकु गुंडलपोचंपल्ली मुनिसिपल चैर्मन मद्दुल लक्ष्मी श्रीनिवास रेड्डी तो कलिसि मंत्री चामकूर मल्लारेड्डी शंकुस्थापनलनु प्रारंभोत्सवालु निर्वहिंचारु। ई सदर्भंगा मंत्री मल्लारेड्डी मात्लाडुतू मेडचल नियोजकवर्गंलो गुंडलपोचंपल्ली मुनिसिपालिटी अभिवृद्धि पथंलो मुंदुकु दूसुकुपोतुंदनि अन्नारु। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సంజీవ నాయకులు తదితరులు పాల్గొన్నారు। చెంపల్లి మున్సిపాలిటీలో 3,25,00,000 రూపాయల తోటి సీసీ రోడ్లు గానీ, డ్రైనేజ్ గానీ, మన స్తంభాలు గానీ ఇవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయినాయి। కొన్ని కొత్తగా భూమి పూజ కూడా చేసుకున్నాం। దానికి మా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్ కానీ, మా కోఆప్షన్ మెంబర్స్ కానీ, స్థానిక నాయకులు కానీ, మా అక్క చెల్లెళ్ళు కానీ పెద్ద ఎత్తున ధరలు వచ్చి మాకు అన్ని రకాలు కూడా గుండెపోచంపల్లి మా ఇంటి ముట్టు రోడ్లు అవుతున్నాయి, డ్రైనేజ్ అవుతుంది, కరెంటు ఎలోజిన్ లైట్లు వచ్చినాయి, మాకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మేడ్చల్లో ఉన్న 10 మున్సిపాలిటీలలో నెంబర్ 1 మున్సిపాలిటీ ఏదైనా ఉంటే అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతుందంటే కోట్ల రూపాయలు ఉన్న అధిక లాభాలు అధిక ఖర్చు పెట్టి అధిక అభివృద్ధి జరిగిందంటే అది మన గుండెపోచంపల్లి మున్సిపాలిటీ। మా సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు। ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అన్ని మున్సిపాలిటీలో మంచి ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలు కూడా మంచి కమిషనర్లు ఇచ్చి ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు। మా సైడు ఈ కళ్ళకోయ కానీ, గుండెపోచంపల్లి కానీ, చూపుట కానీ, ఇవన్నీ కూడా గట్టికేశారు కానీ, ఫిర్దాజ్ కూడా కానీ, ఇవన్నీ కూడా బాగా అవుట్స్కట్లో కొత్తగా డెవలప్ అవుతున్నాయి। పోచారంలో కానీ 15 ఫ్లోర్లు కూడా పర్మిషన్లు వస్తున్నాయి। డెవలప్ అంతా కూడా మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉంది। ఫ్యూచర్ అంతా కూడా మా మేడ్చల్ నియోజకవర్గం, అభివృద్ధి కూడా మా మేడ్చల్ నియోజకవర్గం। ఎందుకంటే జనాలు, ప్రజలు చాలామంది ఇక్కడ ఇల్లు కట్టుకొని కరోనా తర్వాత బాగా డెవలప్ అవుతుంది। రిసార్ట్స్ కానీ, క్లబ్లు కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నాయి। పిక్నిక్ స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా షామీర్పేట ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి। మనకు వచ్చే ఇంకా బాగా అభివృద్ధి ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంది కాబట్టి మంచిగా రియల్ ఎస్టేట్ కూడా బాగా నడుస్తుంది। అందరు కూడా సంతోషంగా ఉన్నారు। జై తెలంగాణ।